ఈరోజు అబు సిద్రాలో ఉండే లులు హైపర్ మార్కెట్కి వెళ్తున్నాము. కతార్లో దాదాపు 15 దాకా లులు హైపర్ మార్కెట్స్ ఉన్నాయి. అందులో అబు సిద్రాలో ఉండే ఈ లులు అన్నిటికంటే పెద్దది. మన బిల్ అమౌంట్ మోర్ దాన్ 50 రియాల్, అంటే దాదాపు 1000 రూపీస్ చేస్తే మనకు రాఫిల్ కూపన్ ఇస్తారు. ఫైనల్గా లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి ఇక్కడ పెట్టిన టయోటా ల్యాండ్ క్రూజర్స్ గిఫ్ట్గా ఇస్తారు. ఈ లులు 2 ఫ్లోర్స్లో చాలా అమేజింగ్గా ఉంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మనం వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడానికి ఇక్కడ ఒక మిషన్ పెట్టారు. ఇది యూజ్ చేస్తే మనకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. ట్రాలీస్, బాస్కెట్స్ ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్షన్ చేసి పెడుతుంటారు. ఇక్కడ అన్ని సూపర్ మార్కెట్స్ లాగే ఇక్కడ కూడా ఎంటర్ అవ్వగానే మనకు ఆఫర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇదంతా హెల్త్ అండ్ బ్యూటీ సెక్షన్. మన అమ్మ వాళ్ళు సోప్తో మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంటే చాలు, ఎంతో చక్కగా ఉంటారు. శనగపిండి, పసుపు వాడితే వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనము పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా రకరకాల ఐటమ్స్, ఎన్నో ప్రోడక్ట్స్ వాడినా కూడా మనం ఇంకా కొత్త దానికోసం చూస్తూనే ఉంటాం కదా. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఇక్కడ దాదాపు 300 రూపాయలు ఉంది. ఇక్కడ రకరకాల ఫేస్ పౌడర్స్ ఉన్నాయి. మీలో ఎంతమంది పాండ్స్ పౌడర్ వాడారో కామెంట్ చేయండి. ఇదంతా మేకప్ ప్రోడక్ట్ సెక్షన్. మెబెలిన్, ఎసెన్స్ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఇదంతా షాంపూ సెక్షన్. ఎన్ని రకాల షాంపూస్ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ వాష్లు, హెయిర్ ఆయిల్స్, కార్ ఫ్రెషనర్స్ అన్నీ మన సూపర్ మార్కెట్స్లో మన ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే పెట్టారు ఇక్కడ. బీబీక్యూ చేసుకోవడానికి అవసరమయ్యే పొయ్యిలు, అలాగే వాటికి బొగ్గులు అన్నీ ఇక్కడ పెట్టారు. ఇదంతా సీ ఫుడ్ సెక్షన్. రకరకాల చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడంతా బీఫ్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టారు. కతార్లో మటన్ కంటే బీఫ్ ఎక్కువగా తింటారు. ఇదంతా మటన్ ప్రోడక్ట్స్ పెట్టారు ఇక్కడ. ఇక్కడంతా మన వంటకి కావాల్సిన ఆర్గానిక్ ఐటమ్స్ పెట్టారు. ఇంత చపాతీలు, రోటీలు తిన్నా కూడా రోజులో ఒక్క పూట అయినా సరే అన్నం తినకుంటే మనకు తృప్తిగా ఉండదు కదా. ఇక్కడ ఈ సోనా మసూరి రైస్ కేజీ దాదాపు 100 రూపాయలు ఉంటుంది. మనకు ఇండియాలో దొరికినట్లే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల రైస్ దొరుకుతాయి. ఇడ్లీ రైస్, బిర్యానీ రైస్, పులావ్ రైస్ అలా అన్ని రకాలు దొరుకుతాయి. ఈ టాటా వారి టేబుల్ సాల్ట్ 50 రూపాయలు. ఇప్పుడు ఎక్కువగా ఈ హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అని వాడుతున్నారు. మసాలాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కేజీ శనగపప్పు దాదాపు 230 రూపాయలు ఉంది. ఈ కందిపప్పు ఏమో 800 గ్రాములు, దాదాపు 200 రూపాయలు. మిన
మినప్పప్పు కూడా సేమ్ రేటే ఉంది. ఈ ఐటమ్స్ అన్నీ మనకు ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇదంతా డైరీ సెక్షన్. ఖతార్లో ఓన్లీ ఆవు పాలే దొరుకుతాయి. ఇది ఎస్ప్రెసో కోల్డ్ కాఫీ బలాద్నా వాళ్ళది, చాలా టేస్టీగా ఉంది. ఖతార్లో ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడంతా రెడీమేడ్ దోశ పిండి, ఇడ్లీ పిండి అని పెట్టారు. వాటితో పాటు పరోటాలు, చపాతీలు అని రెడీ టు ఈట్, జస్ట్ తీసుకెళ్ళి వేడి చేసుకొని తినడమే. ఓ, ఫస్ట్ టైం ఇక్కడ రెడీ టు ఈట్ ఇడ్లీలు కూడా చూస్తున్నాను. క్విక్ 1 మినిట్ ఇడ్లీ అంట. ఇంత పెద్ద షాప్లో తిరిగేటప్పటికీ ఖచ్చితంగా ఆకలేస్తుంది కదా, అందుకే ఇక్కడ బిర్యానీతో పాటు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు, అమ్ముతున్నారు. ఇక్కడ కొనుక్కొని ఇక్కడే కూర్చొని తినచ్చు. సో పిల్లలు ఇక్కడ తింటుంటే పెద్దలందరూ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ ఎగ్స్తో పాటు ఆర్గానిక్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్, డక్ ఎగ్స్ అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఖతార్లో వింటర్లో ఎక్కువగా పంటలు పండిస్తారు. మిగిలిన టైంలో అంటే సమ్మర్ వచ్చిందంటే చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. రకరకాల దేశాల నుంచి అన్ని రకాల వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్ని ఐటమ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి, అన్నీ బాగా ఫ్రెష్గానే ఉంటాయి. కాకపోతే ఇంపోర్ట్ చార్జెస్ అన్ని ఉంటాయి కదా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, సో కొంచెం మన ఇండియా కంటే ఎక్కువగా ఉంటాయి కాస్ట్. చిన్నప్పుడు మా అమ్మ ఈ పనసగింజల కూర చేసేది, కాల్చుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ కొబ్బరికాయ దాదాపు 60 రూపాయలు. అదే కొబ్బరి బోండం అయితే దాదాపుగా 260 రూపాయలు ఉంటుంది. ఇందులో 3 అరటాకులు ఉంటాయి 80 రూపాయలు. ఇక్కడ స్ట్రాబెర్రీలతో పాటు బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, రకరకాల బెర్రీస్ పెట్టారు. ఇక్కడ మన ఇండియాతో పాటు మెక్సికన్, శ్రీలంక, థాయిలాండ్, జపాన్, కొరియా, ఫిలిప్పైన్స్ లాంటి స్పెసిఫిక్గా ఆయా దేశాల్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఇదంతా రీఫిల్ సెక్షన్. ఇక్కడ రకరకాల చాక్లెట్లతో పాటు మనకు వంటింట్లో కావాల్సిన పసుపొడి, కారం పొడి, ధనియాల పొడి, రకరకాల చారుపొడులు, ఇంకా వాటితో పాటు సుగంధ ద్రవ్యాలు అంటే రకరకాల మసాలా దినుసులు కూరల్లోకి, బిర్యానీలోకి వాడేవి, ఇంకా వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాము, వాల్నట్, ఖర్జూరాలు అలాంటివన్నీ మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తూకం వేసి ఇస్తారు. ఇక్కడ ఎక్కువగా అందరూ ఖతార్ లాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ తక్కువ కాస్ట్కే దొరుకుతాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఖర్జూరం మాత్రమే ఎక్కువగా పండిస్తారు. సో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం లాంటివన్నీ మన ఇండియా కానీ, అమెరికా కానీ ఇలా వేరే దేశాల నుంచే దిగుమతి చేసుకుంటారు. సో కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది మనతో పోలిస్తే, కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. Part 2 is coming soon. Please subscribe for more videos.